महाशिवरात्रि सदर्भंग पश्चिम गोदावरी जिला पेदरावीगूडम श्री पार्वती समेत केदारेश्वर स्वामी आलय में पूजल घन प्रारंभमय्याई भक्त अधिक संख्य में पाल्गोन्नारु। आलय अर्चक श्री सुब्रह्मण्येश्वर शास्त्री मालात प्रति संवत्सरं शिवरात्रि कार्तिक मासंलो कूडा इक्कड प्रत्येक पूजलु जरुगुतू उंटायनि भक्त अधिक संख्य में पाल्गोंटारनि तेलिपारु। భక్తులకు కేదారేశ్వర స్వామి అన్నదానం ట్రస్ట్ జలగం చంద్రశేఖర్, వెల్లంకి శ్రీనివాసరావు అండ్ బృందం వారి ద్వారా ప్రతి ఒక్కరికి అన్నదానం ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు కల్పించడం జరిగిందని, దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆదిదేవుడు ఎల్లవేళలా ఆయురారోగ్యం కలిగించి చల్లగా చూడాలని కోరారు. అతి ప్రాచీనమైనటువంటి శ్రీ పార్వతీ సమేత కేదారేశ్వర స్వామి వారి క్షేత్రం దాదాపుగా ప్రతి మహాశివరాత్రి కార్తీక మాసంలో కూడా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాశివరాత్రి తెల్లవారుజాము 3 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము 5 గంటల వరకు భక్తులు వచ్చిపోతూ ఉంటారు. బాగా ఎన్ని రకాల వాళ్ళు వచ్చి కూడా దర్శనం చేసుకోవడం, అభిషేకాలు, ప్రత్యేక దర్శనాలు, ద్వాదశి జ్యోతిర్లింగ క్షేత్రాభిషేకాలు, గంటలప్పుడు కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క వచ్చినది ఈ యొక్క పార్వతీ సమేత కేదారేశ్వర స్వామి వారి యొక్క నామధేయం. ఈ స్వామి 3 వేళల 3 రూపాయలుగా భక్తులకు దర్శనమిస్తాడు. ఉదయం పూట బాల్యము, మధ్యాహ్నం పూట యవ్వనము, సాయంత్రం పూట కౌమార్యము, వృద్ధాప్యముగా భక్తులు దర్శనమిస్తూ ఉంటారు. ఈ క్షేత్రము 2011లో ద్వాదశ జ్యోతిర్లింగాలు భారతదేశం మొత్తం కూడా తిరిగి ఈ జ్యోతిర్లింగాలు భక్తుల సహాయ సహకారాలతో నిర్మాణం చేసి ప్రతిష్ట చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రతి నెల కూడా మాస శివరాత్రి కళ్యాణం నిర్వహిస్తున్నాము. దీనికి భక్తులు వచ్చినటువంటి వాళ్ళకి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. దీంట్లో భాగంగానే మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా చేయడానికి ఎండమంటి ఇది ప్రభుత్వ ఆధీనంలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉంది. అయినను కూడా దీనికి కమిటీ అనేది ఏర్పాటు చేయడం, గత సంవత్సరం ఈ సంవత్సరం ఇబ్రహంపేట గ్రామ వస్తువులు ఎల్లంకి లక్ష్మణరావు గారిని చైర్మన్గా ప్రభుత్వం నియమించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా చేయడానికి ప్లాన్ చేశాం. అలాగే ఈరోజు కూడా చాలామంది అనుకున్న దానికంటే 2 రెట్లు అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. అయితే ఈ యొక్క వచ్చినటువంటి భక్తులకి అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కాళ్ళు కడుపుతోడు కానీ ఆకలితో వెళ్ళకూడదనే ఉద్దేశంతో శ్రీ కేదారేశ్వర స్వామి ద్వాదశ జ్యోతిర్లింగ అన్నదాన ట్రస్ట్ అని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యులైనటువంటి వాళ్ళు మన జలగం చంద్రశేఖర్ గారు, వారి మిత్రబృందం అదే దూదిపాళ నవీన్ గారు, అదేవిధంగా సత్యనారాయణ గారు, అదేవిధంగా ఇంకా చాలామంది ప్రముఖులు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని రూపొందించడం, వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ, పొద్దున్నే పులిహార ప్రసాదము, అదేవిధంగా చక్కెర పొంగలి, వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కని సహాయ సహకారాలు అందించి వారికి అన్నప్రసాదాలు అయితేనే వాళ్ళు తినడానికి ఆహార పదార్థాలు అనేక రకాలు ఏర్పాటు చేయటము ఈ యొక్క మహాశివరాత్రి అత్యంత వైభవం. జిల్లా ఇక్కడ కుబునూరు మండలంలో రాయగూడెంలో కేదారేశ్వర స్వామి విగ్రహం గుడి ఉన్నది. ఏట పది ఏట అక్కడ జాతర శివరాత్రి రోజు జాతర నడుస్తూ ఉంటుంది. శివరాత్రి రోజు అర్ధరాత్రి కళ్యాణం నడుస్తుంది, శివుడు కళ్యాణం చేస్తారు ఆ రోజు. కాకపోతే ఆ రోజు బాగా జాతర మా అల్లుగూడెంలో ఉన్న సుబ్రహ్మణ్యం శర్మ గారు కానీ ఇక్కడున్న ఆలయ కమిటీ పెద్దలు కానీ అందరూ బాగా జరుపుతున్నారు. అట్లే అన్నదానాలు వగేరా వగేరా అన్నీ ఇవరికి తంజరెడ్డిపాళ్ళం అటు ఈఎంఐ మన మంజర్ నుంచి ప్రభలు వచ్చి డ్యాన్సులు అటువంటి కూడా నడుస్తూ ఉండేది. ఈ జాతర మా చిన్నప్పుడు 100 సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. అలాగనే ఇక్కడ ఎప్పుడు కూడా ఏ లోటు లేకుండా ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్ కానీ ఎల్లంగి లక్ష్మణరావు, తర్వాత అట్లే మా అల్లిగూడెం మంత్రులు గారు సుబ్రహ్మణ్య శర్మ గారు కూడా అన్ని బాధ్యతలు గుడికి డబ్బులు ఇన్కమ్ లేకపోయినా ఎప్పటి నుంచో వాళ్ళ జేబులో డబ్బులు సొంత డబ్బులు పెట్టుకుంటా దీని గుండి ఎప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇక్కడ జాతర కూడా బాగా నడుస్తుంది. అట్లాగనే మా భక్తులు కూడా 2 గంటలు వస్తూనే ఉంటారు ఇక్కడికి. ఇక అట్లే రాయగూడెంలో కూడా నర్సరీలు ఈ పెట్టిన నుంచి బాగా చాలా డెవలప్ అయింది రాయగూడెం కూడా. ఇక్కడే దాజు ఈ పక్కనే పక్కన
ఏంటి పెళ్లి పెళ్లి పడతా